విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. మెట్రో నిర్మాణేతర పనులకు రుణం అందించేందుకు కొరియా ఎగ్జిమ్ బ్యాంక్ ముందుకొచ్చింది. అమరావతిలో పర్యటించిన నలుగురు సభ్యుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేట, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశమైంది. మెట్రో ప్రతిపాదనలకు కొరియా ప్రభుత్వం సమ్మతి అందగానే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. విభజన హామీల్లో 8,300 కోట్ల రూపాయలతో విశాఖలో మెట్రో రైలు నిర్మించడం ప్రధానమైంది. ఆ హామీ నెరవేరేలా కనిపించనందున ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విశాఖ మెట్రో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో 49% అంటే 4,100 కోట్ల రూపాయలను అందించేందుకు కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు ముందుకొచ్చింది. మిగతా వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ప్రత్యేక మెట్రో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే నిధుల్లో 10% అంటే 420 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద కేంద్రం నుంచి అందనుంది. ఎగ్జిమ్ బ్యాంకు నిధులు 100% వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి మెట్రో రైలు ఎండి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఒక యూనిక్ పిపిపి మోడల్ మనం తయారు చేసుకున్నాం. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ గవర్నమెంట్ చేయటం, నాన్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటే రోలింగ్ స్టాక్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ 49% వస్తున్నది. బయోలేటరల్ అండ్ మల్టీలేటరల్ రిలేషన్స్ లో ఉన్న కంట్రీస్ తోటి నెగోషియేట్ చేసి మనకు సాఫ్ట్ లోన్ ఇప్పిస్తూ ఉంటుంది. మెట్రో ప్రాజెక్ట్స్ కి, ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి 0.15 నుంచి 1.5% ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఇది పిపిపి ప్రాజెక్ట్స్ కి ఇవ్వటం అనేది ఇంతవరకు జరగలేదు. మనకి 5 సంవత్సరాల్లో మనకి 4,000 కోట్లు అవసరం వస్తుంది. మరోవైపు విజయవాడకు మీడియం మెట్రో స్థానంలో లైట్ మెట్రో ఖరారైనందున ప్రాజెక్టుకు సంబంధించి తుది ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నెడమానూరు వరకు ఉన్న మొదటి క్యారిడార్ ను గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. లైట్ మెట్రో కారణంగా వ్యయంలో దాదాపు 20% ఆదా కానుంది. లైట్ మెట్రోకి డిపిఆర్ తయారు చేయడం జరుగుతుంది. చూసి వచ్చాక అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఈ రకంగా వెళ్తే బాగుంటుందని చెప్పాము. సో ఆ కార్ కెపాసిటీ మీడియం మెట్రో అయితే 250 నుంచి 270 మంది పడతారు ప్యాసింజర్స్. అదే లైట్ మెట్రోలో అయితే 200 నుంచి 225 పడతారు. సో లైట్ మెట్రోకి వెళ్తే బాగుంటుందని ఒక డెసిషన్కి వచ్చాం కాబట్టి వెళ్తున్నాము. విశాఖ విజయవాడ మెట్రోలే కాకుండా రాజధాని ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల మోనోరైల్ లేదా ట్రాన్సిట్ పద్ధతిలో రవాణా సౌకర్యాలు పెంచేందుకు అమరావతి మెట్రో రైల్ అభివృద్ది సంస్థ కసరత్తు చేస్తోంది.